దానికి పది వంతులు కాదు నేను వేస్తున్నాను సార్. ఇప్పుడు అంటే బ్రేకింగ్ న్యూస్ చేసేవాడు రాకుండానే మొదలు పెట్టారు ఆ మాత్రం ఉండదు అని అనుకుంటారు. రండి బాబు ప్లీజ్ కమ్. Yes, I really hats off to him. Hats off to him. The greatest democracy లో ఉన్న గొప్పతనాన్ని చాటి చూపించాడు నరేంద్ర మోడీ. అంత చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇంత పెద్ద లార్జెస్ట్ డెమోక్రసీకి ప్రధానమంత్రి అవడం అంటే ఆ డెమోక్రసీలో ఉన్న గొప్పతనం, తనలో కూడా ఉన్నటువంటి పట్టుదల, తనలో ఉన్నటువంటి కార్యదక్షత వీటన్నిటి కూడా కారణమని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. పార్టీస్ డిఫరెంట్ కావచ్చు, మేము అలయన్స్ పార్టీ కాకపోవచ్చు, కానీ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ట్రూత్ కదా. అందువల్ల నిజంగా నాకు ఎంత సంతోషమైందంటే నేను చెప్పాను, ఇట్ వాస్ 30 ఇయర్స్ బ్యాక్ ఏ సింగిల్ పార్టీ హ్యాస్ బీన్ ఓటెడ్ టు పవర్. ఓన్లీ ఆఫ్టర్వర్డ్స్ ఎరా ఆఫ్ కోయలేషన్ హ్యాస్ స్టార్టెడ్. Now, after 30 years, people have given a clear verdict for BJP to Mr. Narendra Modi. Please perform your duties. ఇది ఏమన్నా ప్రజాస్వామ్యం అంటే ఇది వంశపారంపర్య హక్కు అండి. అందువల్ల నిజంగా నరేంద్ర మోడీ అది ప్రూవ్ చేశాడు, అందుకనే నాకు అతనంటే గొప్ప అభిమానం కూడా. ఎస్, భవిష్యత్తు ఎట్టుంటో చూద్దాం. ఇఫ్ హీ కమిట్స్ మిస్టేక్స్, ఎస్, పీపుల్ విల్ టీచ్ హీమ్ లెసన్. నేను ఆ రోజు రాజీనామా ఇచ్చి ఆ రాజీనామాని అంగీకరించుకునేదానికి ఆ స్పీకర్ చుట్టూ తిరిగాను నేను. ఆరు నెలలు టైం పట్టింది, ఆమె రాజీనామా ఒప్పుకున్నారు. సరే, నెల్లూరు ప్రజలు దయతో గొప్ప మెజారిటీతో గెలిపించారు, అది వేరే విషయం. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో నేనేదో పార్టీ మారుతున్నా అని చెప్పి చెప్పడం, తర్వాత ఈయన పార్టీ మీటింగ్కి ఇక్కడ రానందువల్ల నేను అదేదో దూరంగా ఉంటున్నట్టు, దూరంగా ఉండేదేంటి ఆ ప్రాధాన్యత? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తారు? వాళ్ళ నైతిక విలువలు, వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ ఇంటిగ్రిటీ, ప్రజల్లో వాళ్ళకు ఉండే పరపతి, అవన్నీ చూసి ఆయన ఎవరు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయనకి ఇస్తాడు. అంటే నేను పార్టీ మారితే మెంబర్షిప్ రాజీనామా చేయాల్సిందే తప్పనిసరిగా. అందరిలాగా నేను సాటుకుపోయేది, అట్టపోయేది, ఇట్టపోయేది ఏది ఉండదు. సో చెడు సాటుకుపోయేది ఏమి ఉండదు. నేను ఒకవేళ పార్టీ మారడం జరిగితే పార్లమెంట్ మెంబర్కి రాజీనామా చేస్తాను తప్పనిసరిగా. అంతేగాని వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ నేను ఏదో బీజేపీ పార్టీలో ఎక్కడ గెలిచాం, హ్యావింగ్ బీన్ ఎలక్టెడ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ హ్యావింగ్ బీన్ ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ యాజ్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా అయిన తర్వాత, నేనేదో ఈడ ఉంటూ ఆ పార్టీకి చేరడం ఎంత అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేయను. మీరే చూస్తారు నేను రాజకీయాల్లో విరమించుకునే సమయానికి నైతిక విలువలు ఏ విధంగా పాటించారా అనేది కాలమే చెప్తుంది. ఇప్పటివరకు మేము ఇష్యూ బేస్డ్ సపోర్ట్ చేస్తామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలిసినప్పుడు May 19th చెప్పడం జరిగింది. సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ మంచి కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా అభినందిస్తాం. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఈ వైఎస్ఆర్ పార్టీ పార్లమెంటు పార్టీ నాయకుడిగా ఉండి నేను బీజేపీలో చేరేది ఏంత? వాళ్ళకు అవసరం నాదే ఉంది, నాకు అవసరం వాళ్ళతో ఉంది. ఐఎమ్ లీడర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్లమెంటు పార్టీ లీడర్. ఐ హ్యావ్ సో మెనీ డ్యూటీస్ టు పెర్ఫామ్. అదొక పెద్ద తప్పు కింద పెద్ద నేరం. అంత మాత్రంతోనే బీజేపీలో జరిపోతారా? అంత మాత్రంతోనే బీజేపీలో జరిపోతారా? ఒక మీటింగ్కు జిల్లాలో ఉండే ఒక మీటింగ్కి అటెండ్ కాకపోతే బీజేపీలో జరిపోయినట్ట? ఏమని ఇప్పుడు ఇదే మన నైతికమా? నేను పార్టీలో చేస్తున్నానా? అది కాదు బాబు, నేను బీజేపీలో చేస్తున్నాను నిజమా? దానిలో 1% అయిన చూసి చూపించగలరా మీరు? నేను ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ టికెట్ మీద గెలిచాను. వైఎస్ఆర్ 5 ఏళ్ళు వైఎస్ఆర్ పార్టీలోనే పార్లమెంట్ మెంబర్గా, పార్లమెంట్ లీడర్గా ఉంటాను. అంతేగాని బీజేపీలో చేరడం అనేది ఇంకొక పార్టీలో చేరడం అనేది జరగదు, అది జరిగే పని కాదు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఆయన కేసుల విషయం గురించి నాతో మాట్లాడి ఎరగడు. తర్వాత బీజేపీతో మనం అనుకూలంగా ఉందాం, నాకు ఫేవర్ జరుగుతుందనే మాట కూడా నాతో ఎప్పుడూ చర్చించలేదు, ఆ సబ్జెక్టే రాలేదు. ఆయన పర్సనల్గానే చూసుకుంటున్నాడు ఆ విషయాలన్నీ కూడా. పార్టీ నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ఆయన ఇష్టం. బహుశా అదే అనుకున్నాడేమో, బహుశా ఈ సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి సరిగా నడుపుతాడేమో పార్టీని అనుకున్నాడేమో బహుశా. అది ఆయన డిస్క్రిప్షన్ కదా, అనుకున్నాడేమో బహుశా. మీరు చెప్పింది కూడా బహుశా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నేను నెల్లూరు జిల్లాలో టికెట్స్ విషయంలో కూడా నా అబ్జెక్షన్స్, నా రిజర్వేషన్స్ ఏమన్నా ఉంటే చెప్పాను. టికెట్స్ ముందు, టికెట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గెలవాలని నా ఉద్దేశం. పోతే ఇటువంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు.